హాయ్ ఫ్రెండ్స్, అందరి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసి వీడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఆఫ్టర్ 8 మంత్స్ ఆఫ్ స్ట్రగుల్ ఫైనల్ ఐ గాట్ ఎ పేమెంట్. సో 8 నెలలు నా చాలా అంటే చాలా కష్టపడి ట్రావెలింగ్ మొత్తం 7 దేశాలు తిరిగేసి నా 8వ దేశంలో ఉన్నాను కదా. 8వ దేశంలో ఉన్నప్పుడు నా మొదటి పేమెంట్ అయితే వచ్చింది. అది 8 లక్షలు వచ్చింది ఏం కదా అని చెప్పేసి వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ వీడియో చాలా పెద్దదిగా ఉండదు, జస్ట్ 3 to 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మొదటిగా సెప్టెంబర్లో అయితే నా ఛానల్ స్టార్ట్ చేసి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. దానికి ముందు నుంచే నేను ట్రావెలింగ్ చేస్తూ ఉన్నా. అప్పుడు వీడియోస్ ఏంటి ఏవి పోస్ట్ చేయలేదు, జస్ట్ ట్రావెలింగ్ చేస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను, నాకు నచ్చినట్లు అట్లా హాయిగా తిరుక్కుంటూ ఉంటాను. ఇప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది, వై కాంట్ ఐ స్టార్ట్ యూట్యూబ్ అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చింది. ముందే మన సోషల్ పర్సన్ కాదు, మనకు ముందే మొహమాటం. మామూలుగా మాట్లాడాలన్నా నాకు చాలా మొహమాటం, మా బంధువులతో కూడా మాట్లాడిన నేను. అట్లాంటిది యూట్యూబ్ పెట్టి మనం మాట్లాడగలుగుతామా, జనాలతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతామా, ముందే ఈ సోషల్ మీడియాకి వెళ్తే చాలా నెగిటివ్ ఫ్రేమ్ వస్తుంది, చాలా అంటే నా మైండ్లో చాలా రన్ అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలండి ట్రూత్, టు బీ హానెస్ట్, అదే నా మైండ్లో రన్ అవుతుంది. మనం నిజంగానే ఇది మాట్లాడగలుగుతామా, ఇంత జనాల ముందర మాట్లాడగలుగుతామా. నేను అసలు ఎంత మొహమాటం అంటే అంత మొహమాటం నాకు జనాలతో మాట్లాడాలన్నా. అట్లాంటిది తెలిసిన వాళ్ళతో మాట్లాడేదానికి అంత మొహమాటం, తెలియని వాళ్ళు అది వేరే దేశము, మన దేశం కూడా కాదు, అలాంటి వాళ్ళతో మనం మాట్లాడగలుగుతామా అని చెప్పేసి ఒక థాట్ అయితే ఎప్పుడు నా బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంది. సో ఆ రిస్క్ చేయాలని చెప్పి నేనైతే అనుకున్నాను. ఎప్పుడైతే యూట్యూబ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినానో అప్పుడే నా జాబ్ మొత్తం రిజైన్ చేసేసి వాళ్ళైతే నాకు రిలీవింగ్ అడిగిన అంటున్నారు. మా జాబ్ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో నాకు రిలీవింగ్ అడిగిన అన్నారు. ఎందుకంటే బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నాకు వచ్చింది మా కంపెనీలో. సో నేను 10 మంది హ్యాండిల్ చేసే ప్రాజెక్ట్ని నేను ఒక్కడనే హ్యాండిల్ చేసేవాడిని. సో అందుకని చెప్పేసి నాకు రిలీవింగ్ అడిగలేదు. అయినా మీరు రిలీవింగ్ ఇవ్వకపోతే నేను అప్స్కాండ్ అయిపోతాను, మళ్ళీ మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళతో అట్లా ఇట్లా మాట్లాడి మొత్తానికి రిలీవింగ్ అయితే తీసుకునేసి వచ్చినాను. వచ్చిన తర్వాత యూట్యూబ్కి అని చెప్పేసి నేను చాలా ఎక్విప్మెంట్స్, మీకు చాలా బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలా. నా దగ్గర ఏం ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో నా దగ్గర రూపాయి కూడా లేకుండా పోని, దీనికని చెప్పే ఎక్విప్మెంట్స్, దీనికని చెప్పే సాఫ్ట్వేర్ టూల్స్ ప్రతి ఒక్కటి బై చేసిన, మ్యూజిక్స్ మీరు ఏదైతే నా ఛానల్ వింటున్నారో మ్యూజిక్స్ ప్రతి బై చేసుకున్న, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ బై చేసిన, కెమెరాస్ బై చేసిన, మైక్ బై చేసిన, డ్రోన్ బై చేసిన, మీకు ఎన్ని యాంగిల్స్లో చూపించాలో అన్ని యాంగిల్స్, డిఫరెంట్ కెమెరాస్ కొన్నాను. అండ్ నా డ్రెస్సింగ్ కోడ్, మామూలుగానే నాకు ఫ్యాషన్ అంటే ఇద్దాం, ఇంకా యూట్యూబ్కి వస్తున్నామని చెప్పి చాలా లక్షలు నా మీరు నంబరు నా షాపింగ్కే 2-3 లక్షలు స్పెండ్ చేసి ఉంటాను. నా అర్థాలకి, నా చైన్స్కి, నా డ్రెస్కి, నా షూస్కి, వీటికే 2-3 లక్షలు పైన ఖర్చు చేస్తుంటాను. ఇంక ఎక్విప్మెంట్స్కు మీ ఊహకే వదిలేస్తాయి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాను. బాబోయ్ చాలా ఖర్చు పెట్టిన నేను, అన్ని నేనేదో ఎక్స్పెక్ట్ చేసి నేనైతే ఖర్చు పెట్టలేదు. నాకు ఇష్టం ట్రావెలింగ్ చేయడం, నాకు పర్సనల్గా ఇష్టం, అది ఇంకా మన జనాలకి చూపించాలి అని చెప్పి ఇంకా కొంచెం నాకు ఇష్టమైతే ఉనింది. సో అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇనిషియల్లో కొంచెం అలా ఇలా వీడియోస్ వచ్చినా కదా సరే, స్టెప్ బై స్టెప్ ఒక మెట్టుకు ఎదుగుతా వచ్చినాను. ఫైనల్లీ ఆఫ్టర్ 8 మంత్స్ ఆఫ్ స్ట్రగుల్ ఫైనల్ ఐ గాట్ మై ఫస్ట్ పేమెంట్. నా ఆనందానికి అసలు హద్దులే లేవు. చాలా కష్టం అసలు మామూలుగా కాదు భయ్యా యూట్యూబ్లో. అది కాకుండా ఈ కాంట్రవర్సీలు లొల్లి మనక అబద్ధాలు చెప్పడం రాదు. కంటి ముందర అన్యాయం జరుగుతూ ఉంటే మనం గుమ్మ చూస్తూ ఊరుకోలేము. అందుకని చెప్పేసి నా వంతు నా వయసు అయితే నేను రైజ్ చేసిన ఆ కాంట్రవర్సీని ఆ ఛానల్ని ఎంత దారుణంగా తొక్కినారంటే అంత దారుణంగా తొక్కినారు. జనాలకే పుష్ చేయనీయకుండా నా ఛానల్ని మొత్తం పాతాళంలోకి తొక్కాలని చెప్పేసి పెద్ద పెద్ద క్రియేటర్స్ ఎవరన్నా ఉన్నారో వాళ్ళందరూ ట్రై చేసినారు. అండ్ ఒకడు యుఎస్లో ఒకడు ఉన్నాడు, వాడు ట్రై చేసినాడు. చాలామంది రిపోర్ట్లు కొట్టిపించినారు, జనాలకి నెగిటివ్ మైండ్ సెట్ రప్పించాలని చెప్పేసి అందరికీ రిపోర్ట్లు అయితే కొట్టిపించినారు. సో నేను ఉన్నది ఉన్నట్లు యాజ్ ఇస్, అక్కడ ఏం జరిగిందో అవన్నీ మీకు ఇంతవరకు నా వీడియోలో మొత్తం చెప్పినాను. ఏ దాపరికాలు లేవు, ఏం లేవు, అక్కడ ఏం జరిగిందో అవి మొత్తం మీకు మొత్తం నిజాలే చెప్పినాను. ఐ స్వేర్ అని మొత్తం నేను చెప్పిన ప్రతి ఒక్కటి నిజమే. దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఆఫ్రికా సిరీస్ ఒక పెద్ద ఈ అఖండ ఆఫ్రికా యాత్ర మొదలు పెట్టాలని చెప్పి 1 ఇయర్ నుంచి నా ప్లాన్, ఇది ఇప్పుడు కాదు, నేను ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ నేను ముంబాసాలో ఉన్నాను, ఇది ప్రజెంట్ ఇప్పుడు ప్లాన్ కాదు, 1 ఇయర్ బ్యాక్ నుంచి ఆఫ్రికా వెళ్ళాలి అనుకొని నా బ్రెయిన్లో తిరుగుతూనే ఉండింది. కానీ మనము సర్వైవ్ అవ్వగలమా ఆఫ్రికాలో అన్న ఒక థాట్ కోసం అట్లా ఆగి ఉన్నాను.
మళ్ళీ మీరు ఆల్రెడీ చూసుకొచ్చిన థాయిలాండ్లో మన మనీ బ్రో అయితే నాకు పరిచయం అయినాడు, మళ్ళీ మనీ బ్రో నుంచి మళ్ళీ సూర్య బ్రో పరిచయం అయినారు. అట్లా మా మైండ్ సెట్స్ అంతా కలవడం వల్ల అట్లా ఆఫ్రికాకి వెళ్తున్నాను. వాళ్ళ ప్లాన్స్ ఆఫ్రికాకు ఉండే టువర్డ్స్, మేము అప్పటికి సరిగ్గా టువర్డ్స్ ఆఫ్రికా ఉన్నాయి కాబట్టి వై కాంట్ వి స్టార్ట్ అని చెప్పేసి మేము ముగ్గురం అయితే స్టార్ట్ చేసినాము. ఆ ముగ్గురం కాస్త ఇద్దరు అయిపోయింది. ఈ ఇద్దరు కాస్త ఇంకెంతమంది అవుతుందో, ఇంకా ఎంతకాలం మేము సర్వైవ్ అవ్వగలుగుతామో మాకు తెలీదు. కుదిరినంత వరకు ఈ ఆఫ్రికా మొత్తాన్ని చుట్టేసి ఏలేద్దామని చెప్పి అనుకుంటున్నాను. లోత్ ఎంతనే ఉండి దూకేసి ఈ మొత్తాన్ని ఏలేద్దాం. మొట్టమొదట నేను వెళ్ళిన నా ఫస్ట్ డెస్టినేషన్ అయితే ఈ వీడియోలో రివీల్ చేస్తాను. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీ, ఇంటర్నేషనల్ డెస్టినీ మరేదో కాదు, అందరికీ ఫేవరెట్ అయిన థాయిలాండ్. థాయిలాండ్లో నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ డేస్ స్టే చేసి థాయిలాండ్లో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ప్రతి ఒక్క వీడియో తీసినాను. చంగ్మాయ్, చంగ్రాయ్, పై ఇలాంటి ఏవి మన వాళ్ళకి తెలియని కూడా తెలీదు, అవన్నీ కూడా నా దాంతో చూపించాను. కానీ నేను ఏ రోజు చెప్పుకోలేను, నేను థాయిలాండ్లో 100 రోజుల పైన ఉన్నాను, ఇంత ఖర్చు పెట్టినాను, అంత ఖర్చు పెట్టినాను అని చెప్పి నేను ఏ రోజు చెప్పుకోలేదు. అట్లా నేను ఫస్ట్ డెస్టినేషన్ థాయిలాండ్, మళ్ళీ బాలి, శ్రీలంక అనే కార్డిల క్రూజ్ లెట్ నా వీడియోస్ నేను మీకు ఎక్కడ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే అది నేను మా అన్న కలిసి వెళ్ళినాము. హ్యాపీగా వెళ్ళి జస్ట్ చిల్ చేద్దామన్న వెళ్ళింది ఒకటే శ్రీలంకకి. సో క్రూజ్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి చిల్ చేసినాము. తర్వాత మళ్ళీ థాయిలాండ్, లావోసు, కాంబోడియా, మలేషియా, వియత్నాము అన్నీ అయిపోగొట్టి ఈ అఖండ ఆఫ్రికా యాత్రను అయితే మొదలుపెట్టినాము. అఖండ ఆఫ్రికా యాత్ర నుంచి మీ సపోర్ట్ అయితే నాకు చాలా మంచిగా దొరికింది. ఈ సపోర్ట్ టువర్డ్స్ మీ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ నా మొదటి పేమెంట్ మరి $80 కూడా రివీల్ చేస్తాను ఈ వీడియోలో. కమ్యూనిటీ గైడ్లైన్స్ అవి ఇవి అవన్నీ నేనేం పట్టించుకోను. ఇప్పటిదాకా నాకు 100 వ్యూస్ వచ్చినా, 200 వ్యూస్ వచ్చినా, 500 వ్యూస్ వచ్చినా నేను ఎప్పుడు పట్టించుకోను. సో ఎంత ఒకటి రివీల్ చేయబోతాను, అది మరి ఎంతో కాదు, అది ఎంతో లేండి, జస్ట్ నాకు 145 అయితే వచ్చింది. మళ్ళీ మన దాంతో మార్చుకుంటే ఒక నాకు 11 నుంచి 12 వేలు ఆ రేంజ్లో పడింది. నేను స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తా చూడండి నాకు ఎంత పడిందో. నాకు వచ్చింది అయితే ఇదే. నేను చాలా ఇన్వెస్ట్మెంట్ చేసినా నాకు ఇంత ఒక 10,000 5,000 వచ్చినా నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. ఏమనంటే నాకు ట్రావెలింగ్ ఇష్టం, డబ్బులు వచ్చినా రాకపోయినా నేను ట్రావెలింగ్ అనేది చేస్తాను. సో వై కాంట్ ఐ షో టు ద పీపుల్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో మీకు మళ్ళీ ఇట్లాంటి కెమెరాలు, డ్రోన్లు, కొత్త కొత్త యాంగిళ్ళు అన్నీ తీసి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే దేశాన్ని అందంగా చూపించాలని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ నాకు, అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఏదైనా ఒక దేశానికి వెళ్ళినాం అనుకోండి, చాలా అందంగా చూపించాలని చెప్పి కోరిక నాకు. సో అందుకని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తాను. నా మొదటి పేమెంట్ ఎంతో మీకు తెలిసిందని చెప్పి అనుకుంటాను. మీకు నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ పేమెంట్ ఎంత నేను రిసీవ్ చేసుకుంటాను, ఏం కదా ఏమని చెప్పేసి. ఎందుకంటే ఆఫ్రికా సిరీస్ ప్రజెంట్ వీడియోస్ కొంచెం బాగానే ఆడుతూ ఉంది. సో ఎంత రిసీవ్ అవుతుందో ఏటో మీకైతే ఒక ఐడియా ఉంటే కింద కమెంట్ చేయండి. అప్పుడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక షార్టో ఏదో ఒకటి చేసి, లేదా లైవ్లో చెప్పడమో ఏదో ఒకటి చేసి చెప్తాను. అండ్ నేను లైవ్స్ ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 10 డేస్కి 15 డేస్కి అట్లా నేను లైవ్స్ మా జనరల్గా పెడతా ఉంటాను. ఎందుకంటే నాకు నా ఆడియన్స్తో మాట్లాడడం అంటే ఇష్టం, వాళ్ళ ఇన్పుట్స్ ఏంటి. నేను ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ నుంచి లైట్ కొద్దిగా ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చినాను, అంత ఏమన్నా నా తప్పులు ఏమన్నా ఉంటే అది చెప్పినా అవన్నీ సరి చేసుకుంటే స్టెప్ బై స్టెప్ వెళ్తాయి. ఎవరు స్టార్టింగ్లోనే పర్వతం ఎక్కాలంటే ఎక్కలేరండి, స్టెప్ బై స్టెప్ ఎక్కనవుతుంది. అలాగే నేను ఒక మెట్టు ఎదుగుతూ మానిటైజేషన్ అవుతూ మళ్ళీ అన్నీ చేసుకొని ఇంత దూరం అయితే వచ్చినాను. సో మీకైతే నా పేమెంట్ ఎంతో చెప్పినా, నా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పినాను. మీ సపోర్ట్ నాకు ఈ టువర్డ్స్ ఆఫ్రికా బ్లాక్ అండ్ టువర్డ్స్ మై జర్నీ, మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటూ ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కెన్యా.